లాక్డౌన్ 3 నెలల తర్వాత థియేటర్స్ మళ్ళీ రీఓపెన్ అయ్యాయని చెప్పేసి అనుకోవచ్చు. తిమ్మరసు మరియు ఇష్క్ నాట్ ఏ లవ్ స్టోరీ రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. సో ఇష్క్ నాట్ ఏ లవ్ స్టోరీ ఈ సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో హీరో తేజ. తేజ ఒక మంచి చైల్డ్ ఆర్టిస్ట్గా గుర్తింపు తెచ్చుకున్నారు. సో గత చిత్రం జాంబీ రెడ్డితో మంచి విజయాన్నే అందుకొని తన పర్ఫార్మెన్స్ పరంగా కూడా మంచి మార్కులు వేసుకున్నారు తేజ గారు. సో తేజ గారు యాక్ట్ చేసినటువంటి 3వ చిత్రంగా వస్తున్నటువంటి ఈ ఇష్క్ నాట్ ఏ లవ్ స్టోరీ హీరోయిన్ వచ్చేసి ప్రియావరే. సో కథ విషయానికి వస్తే ఈ సినిమా ఇష్క్ నాట్ ఏ లవ్ స్టోరీ అని ఏదైతే ట్యాగ్ లైన్ పెట్టారో ట్యాగ్ లైన్ తగ్గట్టుగానే స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఓపెన్ చేసిన దగ్గర నుంచి నడుస్తూ ఉంటుంది. సో ఇంటర్వెల్ బ్యాంగ్ అనేది నాట్ ఏ లవ్ స్టోరీ అనే ట్యాగ్ని జస్టిఫై చేసే విధంగానే చాలా ఇంట్రెస్టింగ్ ఇంటర్వెల్ బ్యాంగ్ అనేది ఉంటుందన్నమాట. సో ఇంటర్వెల్ తర్వాత ఒక కేసులో ఇరుక్కుపోయినటువంటి స్టోరీగా నడుస్తుంది. సో ఆ కేసు ఏంటి అనేది చివరికి ఒక ప్రీ క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ ఉంటుంది, క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ ఉంటుంది. ఈ 2 ట్విస్టులతో ఈ సినిమా ఒక రేంజ్కి వెళ్ళిపోయిందని చెప్పేసి అనుకోవచ్చు. సో మనకి తెలిసిందే ఓవర్సీస్లో ముందుగా సినిమాలు రిలీజ్ అవుతాయి ఏ సినిమా అయినా కానీ. సో అక్కడ రిపోర్ట్స్ పరంగా చూసుకుంటే ఈ సినిమాకి అక్కడ వాళ్ళు ఇచ్చేటువంటి రేటింగ్ 3.5. సో ఖచ్చితంగా ఇష్క్ నాట్ ఏ లవ్ స్టోరీ అనే ట్యాగ్ని నిజంగా ఈ సినిమా తెలుగు ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా, 3 నెలల తర్వాత వస్తున్నటువంటి ఈ సినిమా ఎటువంటి రెస్పాన్స్ని అందుకుంటుంది, ఎటువంటి కలెక్షన్స్ని అందుకుంటుంది అనేది మరికొద్ది రోజుల్లో తెలనుంది.